ప్రజారోగ్యం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నామని సీఎం జగన్ చెబుతుంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం సీఎం జగన్ మాటలను దొంగలో తొక్కుతున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోళ్ళపల్లి పిహెచ్సిలో ఆదివారం నాడు మాత్రం కేవలం ఒక ఏఎన్ఎం ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఆదివారం స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్ కానీ డ్యూటీకి రాకపోవడంతో పలువురు రోగులు పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికైనా ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చేయటం కరెక్ట్ కాదు కదమ్మ. యూనిఫామ్ వేసుకోలేదనేసి మామూలుగా వచ్చేసాం. అలా యూనిఫామ్ గురించి కాదమ్మా, మీరు నర్సా ఎవరు? ఎక్కడ? ఎల్లమిల్లి. మీరు హాస్పిటల్లోని ఈ మెడిసిన్ ఇచ్చి కౌంటర్లో మీరు ఎందుకున్నారు? డాక్టర్ గారు రారండి ఆదివారం. డాక్టర్ గారు వస్తారు రారండి ఆదివారం. ఇప్పుడు ఎవరైనా మెడిసిన్ కి వస్తారండి, మీరు ఇచ్చేస్తారా? మీరు ఇవ్వచ్చు అలాగా. సరే ఎందుకండి, సరే నేను ఎలా చేస్తాను.